ఈనాడు ఈనాడు ఎంకరేజ్ చేస్తాం. ఇవ్వండి ఏం చేద్దామంటే ప్రాక్టీస్ ఉన్నాయా వకీలు తీసేసి మన ఏజెన్స్ మన కాన్సీ ఈ ప్రోడక్ట్ పంపించలేదు మాట్లాడు బీల్ కూడా బిజినెస్ కలిగి ఉంది మన పిల్లలకు కూడా పోస్ట్ మెంచి మెచ్చుకుంటారు. అట్లా ఇప్పుడు ఇల్లమ్మా అవ్వు అట్లా సంచిది వాటిమో మా లైఫ్ అంటే ఇప్పించమంతా పెడితే సరిపోదు. మీరు నిజంగా ఉత్పత్తులు తీరే ఆత్మ సరఫరా మళ్ళా కూడా మగ్గితే మళ్ళా పిల్ల ఆ మిషన్ ఏమో గవర్నమెంట్ వారు ఇచ్చదు ఈ మిషన్ ఏమో ఎవరో చెక్కు కోరుకున్నారు. ఇంకా మార్కెట్ వేరే వేరే చేయగలుగుతాం చెప్పు ఒక కేజీ పెట్టకి ఎంత కూడా బాగుంటది కదండి చిక్కి మానేసి స్పాట్ లో క్యాష్ ఇచ్చి తీసేసి ఓకే ఓకే అలాగే అలాగే తప్పకుండా ఇరవై
బ్రేక్ బిల్స్ విషయంలో ఉన్నాను, బ్రేక్ అయింది కదా మళ్ళీ తర్వాత బిల్స్ మొత్తం క్లియర్ చేసేసాను, ఎక్కడ బిల్స్ ఏం బ్రేక్ లెవెల్. ఇప్పుడు ఆయన అంటాడు అంటున్నారు ఒక మాట చెప్పాను నేను క్యాష్ పెట్టుకుని వేస్తాను. అదే చూడండి, రాత్రి పగలనుకుంటే మేము పని చేస్తాం సార్, మేము కష్టపడే వాళ్ళం కాబట్టి మేము మాకు కొన్ని 10 మందికి పోషించుకుంటాం అని మేము చెప్పుకున్నాం. ఆ విధంగా మేము ఎక్కడ చెప్పేశారు కదా, రాజుగారితో మాట్లాడారు ఎస్ అయిపోయింది, ఇప్పుడు మీరు దాన్ని తప్పు రాకూడదు. ప్రతి స్కూల్ కి అదే ఏదైతే వీళ్ళు మన ప్రభుత్వం చిక్కీలు ఇస్తున్నారో ఆ చిక్కీల రూపంలో ఈ బిస్కెట్లు కనుక విద్యార్థులు తగ్గిస్తే వాళ్ళకి మంచి కాదు, వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉంటారు. కనుక మేము ఇమీడియట్గా కలత గారితో మాట్లాడి దాన్ని అందించే విధంగా ఈ బిస్కెట్స్ కూడా స్కూల్స్ అందించే విధంగా మేము చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన ఈ బిస్కెట్లు ఉందిగా తయారు చేసే యూనిట్ పైన పాటిస్తులో అది పైన మొత్తం వర్షంతో కారిపోతుందంట, ప్రింట్తో చేయించేయండి.